ఇటు జగన్, అటు షర్మిల, మధ్యలో చంద్రబాబు. గేమ్ షురూ. ఏపీ ఎన్నికల రాజకీయం ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యమంత్రి జగన్ తన పార్టీ అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తి చేశారు. ఇక ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు జిల్లాల్లో సభలు నిర్వహిస్తున్నారు. పవన్తో పాటుగా సభల్లో పాల్గొనేందుకు నిర్ణయించారు. బీజేపీ వైఖరిపైన స్పష్టత రావాల్సి ఉంది. ఇదే సమయంలో ఏపీపీసీసీ చీఫ్ హోదాలో షర్మిల సైతం ప్రజల్లోనే ఉండాలని పార్టీ హైకమాండ్ ఆదేశించింది. ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 27 నుంచి వరుస జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు. 27న భీమిలిలో భారీ సభలో పాల్గొంటున్నారు. ఆ తరువాత రీజియన్ల వారీగా కేడర్తో మమేకం కానున్నారు. ఇక ఫిబ్రవరిలో అసెంబ్లీ సమావేశాల తరువాత ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా చంద్రబాబు, పవన్ కలిసి సభల్లో పాల్గొనే అంశంపైన ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలాఖరులోగా సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపైన ఒక స్పష్టతకు రానున్నారు. ఫిబ్రవరి తొలి వారం నుంచి పూర్తిగా ప్రజల్లోనే ఉండాలని ఇద్దరు నేతలు డిసైడ్ అయ్యారు. ఈ సమయంలో ఏపీపీసీసీ చీఫ్గా షర్మిల బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ హైకమాండ్ షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించింది. పార్టీ నుంచి వీడిన వారిని తిరిగి పార్టీలోకి రప్పించడం, పార్టీ ఓటు బ్యాంక్ పెంచడం లక్ష్యంగా నిర్ణయించింది. అందులో భాగంగా సీట్లు దక్కని ఇతర పార్టీల్లోని నేతలను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ సమయంలోనే షర్మిల ఇక ప్రజల మధ్యకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఈ వారంలోనే ఇచ్చాపురం నుంచి షర్మిల జిల్లాల యాత్ర ప్రారంభించనున్నారు. పాదయాత్రకు సమయం లేకపోవడంతో బస్సు యాత్ర ద్వారా ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయి వరకు కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీని బలోపేతం చేయడంతో పాటుగా జిల్లాల్లో నేతల చేరికలు, ప్రభుత్వ వైఫల్యాలపైన, పార్టీల వైఖరిపైన షర్మిల ప్రధానంగా ప్రస్తావన చేస్తారని చెబుతున్నారు. ఇప్పటికే ఏపీలో ఎన్నికల ప్రచారం మొదలైంది. అయితే షర్మిల తన ప్రచారంలో వైసీపీ ప్రభుత్వంపైన గురి పెడతారని తెలుస్తోంది. అదే సమయంలో బీజేపీతో టీడీపీ, జనసేన సంబంధాల గురించి నిలదీస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో సీఎం జగన్, చంద్రబాబు, పవన్, షర్మిల జనం మధ్యనే ఉండేందుకు డిసైడ్ అయ్యారు. దీని ద్వారా జగన్ ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు అడుగులు వేస్తున్నాయి. షర్మిల అటు జగన్, ఇటు చంద్రబాబు పైన ఏ విధంగా టార్గెట్ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.